ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని చిట్వేలు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 30 ఆంధ్ర బెటాలియన్ ట్రూప్ ఎన్సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడెట్లచే పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్రతి పౌరుడు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతగా తీసుకున్నప్పుడే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు 30 ఆంధ్ర బెటాలియన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేలు నందు ఎన్సీసీ కేడెట్లచే పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి పౌరుడు మొక్కలు నాటడంతో పాటు వీటిని సంరక్షణను ఎప్పుడైతే బాధ్యతగా తీసుకుంటాడో అప్పుడే మనం పర్యావరణాన్ని సంరక్షించుకోవచ్చు. పర్యావరణాన్ని ఎప్పుడైతే కలుషితం కాకుండా చూసుకుంటామో అప్పుడే సమస్త జీవరాశి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవ సందర్భంగా నినాదం ఒకే ఒక భూమి అనే నినాదంతో ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మనకు అన్ని గ్రహాల కంటే భూమి అనేది ఎంతో అందమైనది, సమస్త జీవరాశికి ఉపయోగపడేటువంటిది. కాబట్టి ఈ భూమిని మనమందరము కూడా కాపాడుకున్నప్పుడే సౌకర్యవంతంగా ఆరోగ్యంగా జీవించగలము. ఒకే ఒక భూమి ఒకే ఒక భూమి ఒకే ఒక భూమి. నా పేరు పోలి చైత్ర. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జడ్పీహెచ్ఎస్ చిట్వేల్ నందు ఎన్సీసీ ఆఫీసర్ పసుపుల రాశేట ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్సీసీ కెడెట్స్ మొట్టలు నాటడం జరిగింది. పాఠశాలలోనే కాకుండా మా గ్రామంలో మా చుట్టుపక్కల ఉండే వాళ్ళను కూడా వాళ్ళకి కూడా చెట్లు నాటమని వాళ్ళని ప్రోత్సహిస్తాము. వాళ్ళకి చెట్లు వలన వచ్చే లాభాలను మేము వివరిస్తాము. ఈ కాలంలో చూస్తే చాలామంది చెట్లను నరికేస్తున్నారు. వాళ్ళకి చెట్లను నరకొద్దు, చెట్లను పెంచండి. చెట్లు వలన మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకని అందరూ చెట్లని పెంచండి, కాపాడండి.